దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సామెత మన తెలుగులో చాలా పాపులర్. బాహుబల్ మూవీని తీసింది రాజమౌళి అయినా, ఆ మూవీని బాలీవుడ్లో ప్రమోట్ చేసిన ఘనత కరణ్ జోహార్కే దక్కుతుంది. బాహుబలి ఘన విజయం తర్వాత కరణ్ జోహార్ ప్రభాస్తో ఒక హిందీ సినిమా తీయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేశాడు. అయితే కారణాలు బయటకు రాకపోయినప్పటికీ ప్రభాస్ కరణ్ జోహార్ ప్రయత్నాలకు సహకరించలేదు అన్న వార్త అప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ అయ్యింది. దీంతో కరణ్ జోహార్కు ప్రభాస్పై బాగా కోపం వచ్చింది అన్న వార్తలు కూడా బాలీవుడ్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు అనుకోకుండా ప్రభాస్కి చెక్ పెట్టే అవకాశం కరణ్ జోహార్కు లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కరణ్ జోహార్ ప్రభాస్ కోసం తలపెట్టిన మూవీ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో ఇంచుమించు ఫైనల్ అయ్యింది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ముంబై వెళ్ళి కరణ్ జోహార్ని కలవడం జరిగిందని, ఈ మూవీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరిగాయని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈ మధ్య ఒక హిందీ ఛానల్లో ప్రసారమైన కాఫీ విత్ కరణ్ జోహార్ కార్యక్రమంలో జాహ్నవి చేత విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించి కామెంట్స్ చేయడం వెనక ఈ మూవీ ప్రాజెక్ట్ అంతర్లీనంగా ఉంది అని బాలీవుడ్ మీడియా అభిప్రాయపడుతోంది. ఈ వార్తలే నిజమైతే సాహో విడుదల తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రభాస్ ఆలోచనలకు విజయ్ దేవరకొండ ముందుగానే కరణ్ జోహార్ సహాయంతో చెక్ పెడుతున్నాడనుకోవాలి. ఇప్పటికే ఊహించని జెట్ స్పీడ్తో టాలీవుడ్ సూపర్ హీరోల లిస్టులో చేరిపోయిన విజయ్ దేవరకొండకు ఇది ఊహించని జాక్పాట్ అనుకోవాలి. అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అంటారు. ప్రభాస్ స్థానంలో విజయ్ దేవరకొండ. కరణ్ జోహార్ రాజకీయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.